నరేందర్ రెడ్డి కాడికి వద్దాం. ఎన్ని పనులు చేయించండి నరేందర్ రెడ్డి? 9 ఏళ్ళల్లో రేవంత్ రెడ్డి ఏకాన పనిచేయలే. వట్టి మాటలు, ఆల్తూ ఫాల్తూ మాటలు, వీని తిట్టి వాని తిట్టి నోరు వారేసుకునేది తప్ప ఏమైనా పని జరిగిందా కొడంగల్? మరి అలా నరేందర్ రెడ్డి వచ్చినాక ఎంత పని జరిగింది? ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి? దీన్ని కేటీఆర్ దత్తత తీసుకొని బస్సు డిపో ఆడికెళ్ళొచ్చే, డిగ్రీ కాలేజ్ ఆడికెళ్ళొచ్చే, దవాఖానాలు ఆడికెళ్ళొచ్చే, రోడ్లు ఎక్కడికెళ్ళొచ్చే, ఇవన్నీ మీరు ఆలోచన చేయాలి. పనిచేసే నరేందర్ రెడ్డి కావన్నా బట్టి ఫాల్తూ మాటలు మాట్లాడే రేవంత్ రెడ్డి కావన్నా మీరు నిర్ణయం చేయాలి. ఆయన మాట్లాడేది కూడా నోరు తెరిస్తే గబ్బు. ఏం మాట్లాడతాడు? ఆయన గుణమేంది? ఇప్పుడే నరేందర్ రెడ్డి చెప్పిండు కదా, కాంగ్రెస్ పార్టీలో చెప్తారు, మనం చెప్తలేం. టిక్కెట్లు అమ్ముకున్నాడు, మా దగ్గర డబ్బులు తీసుకున్నాడని గాంధీ భవన్ మీద రాళ్ళు పట్టి తంతా ఉన్నారు. అది రేవంత్ రెడ్డి. అప్పుడు ఏం చేసిండు? తెలంగాణ కోసం మనం కొట్లాడినాడు, ఆంధ్రలో సంకలు ఉండే తెలంగాణ ఉద్యమకారుల మీదకి తుపాకీ పట్టుకొని బయలుదేరిండు, తుపాకీ రామన్ లెక్క. నేను ఎవడరా, నాకు అడ్డం వచ్చేది కాల్చి చంపేస్తాను. తెలంగాణ వచ్చింది, మంచిగా నడుపుకుంటున్నాం. ఏం చేసిండు రేవంత్ రెడ్డి? రాష్ట్రాన్ని అస్థిరపరచడానికి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనడానికి నగదు 50 లక్షలు ఇచ్చుకుంటే దొరికిన దొంగ రేవంత్ రెడ్డి. మీరందరు చూసారు కదా టీవీలలో, పోలీసులు పట్టుకపోయి జైలు వేసారు. చిప్పకూడు తిన్నా సిగ్గు రాలేదు. ఇంక నువ్వు ఇట్లా దొరికినావు కదా అంటే నాకు అది మెడల్ అంటాడు. ఆయన మెడల్ అంటాడు, పథకం అట. ఆయనకు అట్లా దొరుకుడే నా మెడల్, నా పథకం ఉంటాడు. అంటే ఏం మాట్లాడాలిగా? ఒకడు వంకర పుట్టిండట. ఎందుకు పుట్టినవరా వంకర అంటే చక్కగున్నాను ఎక్కిరిస్తానికి అన్నాడు. ఇట్లున్నది రేవంత్ రెడ్డి వ్యవహారం. అంటే ఇంతకన్నా ఘోరం ఉంటుందా? 50 లక్షలు తీసుకొని పోయి ఎమ్మెల్యేని కొనాలని నిటారుగా దొరికిపోతుంది. మళ్ళీ నువ్వు సత్యారి చంద్రని లెక్క మాట్లాడితే ఎట్లా? దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఇవన్నీ కూడా ఇంకా ఎవరిని మాట్లాడి ఎట్లా మాట్లాడతాడు ఆయన? ఉస్మానియా విద్యార్థులు అడ్డా కూలీలట, వాళ్ళు తాగుబోతులట. జర్నలిస్టులు మాట్లాడితే మిమ్మల్ని పండబెట్టి తొక్కుతా అంటాడు. నాయకులు పండబెట్టి తొక్కచ్చు నా ఎవరిన? నరేందర్ రెడ్డి ఎప్పుడన్నా అన్నాడు అసలు మాట? మరి ఇంత మంచిగుండి మంచిగా చేసే వాళ్ళు కావన్నా మరి ఎటువంటి వాళ్ళు కావాలి? దయచేసి ఆలోచన చేయాలి. ఏకాన పనిచేయని రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడి 50 లక్షలతో పట్టుబడ్డ దొంగన. మరి కొడంగల్కు ఎవరుంటే ఎమ్మెల్యే కొడంగల్ గౌరవం పెరుగుతుంది? ఎవరుండాలి? నేనేమంటున్నా కాంగ్రెస్ వాళ్ళది ఇప్పుడు కొత్త మాట, నేను మీకు గ్యారంటీ చెప్తున్నా ఈ మాట. ఇవాళకి ఇది 74 75 నియోజకవర్గాలు తిరిగిన నేను కాంగ్రెస్ వాడు. 15 మంది మోపోయారు కాంగ్రెస్లో. నేను ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రి. వీళ్ళు ముఖ్యమంత్రి అయ్యేది ఎన్నడు? కాంగ్రెస్ గెలితే కదా. కాంగ్రెస్కి 20 సీట్లు కూడా రావు. ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేది లేదు, మన అయ్యేది లేదు, అంతా వాటిదే గ్యాసు. ముఖ్యమంత్రి అయితే అంటే మీరు మోసపోయి ఓట్లేసారు అనుకో, ఉన్న నరేంద్ర రెడ్డి పోతాడు ఆయనతో, మళ్ళీ మొదటికి వస్తుంది కథ. అంతే కదా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు మన్ను కాడు, అది గ్యాసు. కానీ ఈసారి నరేంద్ర రెడ్డి యొక్క స్థాయి ఆయనను గెలిపింది, ఆయన స్థాయి పెరుగుతుందనే ప్రమోషన్ వస్తుందని మనవి చేస్తూ ఉన్నా. తప్పకుండా మీకు ఇంకెక్కువ సేవ చేసేటువంటి అవకాశం వస్తుంది. ఆ ఫాల్తూ రేవంత్ రెడ్డి మాటలు, వాళ్ళు ఇచ్చే మందు సీసాలు, వాళ్ళు ఇచ్చే నోట్ల కట్టలకు మీరు ఏమాత్రం కూడా మోసపోవద్దని మనవి చేస్తూ ఉన్నా. రేవంత్ రెడ్డికి ఒక నీతి లేదు, ఒక పద్ధతి లేదు, ఒక నియమం లేదు. ముఖ్యమంత్రిని పట్టుకొని పిండం పెడతా అంటాడు, ఇష్టం వచ్చిన గబ్బంతా మాట్లాడతాడు. ఇటువంటి వ్యక్తులైనా రాజకీయాల్లో ఉండాల్సింది, వీలైన కొడంగల్ గౌరవం కాపాడేది. అందువల్ల దయచేసి నేను మీ అందరిని కోరేది, మీరు గమనించండి ఏం కార్యక్రమాలు బీఆర్ఎస్ చేసింది. ఇంతకుముందు మంచినీళ్ళకి ఎంత గోస ఉండమ్మా, ఇలా ప్రతి ఒక్కల ఇంట్లో నల్లా పెట్టి మీకు రోజు మంచిగా మంచినీళ్ళు వస్తూ ఉన్నాయి, కరెంటు మంచిగా వస్తూ ఉంది, రైతు బంధు సాయం వస్తూ ఉంది. ఇవాళ నా అమ్మాయి ప్రసవం అయితే మనకు ప్రైవేట్ డాక్టర్లు దోపిడీ చేసేది,
ఈరోజు అమ్మఒడి వాహనాలు పెట్టి బాజప్తం మిమ్మల్ని తీసుకొని పోయి పైసా ఖర్చు లేకుండా మీకు పరీక్షలు చేసి తగిన మందులు ఇచ్చి మళ్ళీ అమ్మఒడి వాహనంలో తీసుకెళ్లి మిమ్మల్ని ప్రసవం చేయించి అమ్మాయి ఉడితే 13,000 ఇచ్చి అబ్బాయి ఉడితే 12,000 ఇచ్చి మిమ్మల్ని ఇంటికాడ మళ్ళీ తీస్తూ ఉన్నారు. ఇవన్నీ మీ కళ్ళ ముందర జరుగుతున్నాయి. వేదింటి అమ్మాయిల పెళ్లి జరిగితే కళ్యాణ లక్ష్మి వస్తూ ఉంది 100,000 రూపాయలు. కంటి వెలుగు అనే ఒక ప్రోగ్రాం వచ్చింది. ఎప్పుడన్నా భారతదేశ చరిత్రలో ఇన్నరా? ఏ రాష్ట్రమన్నా చేసిందా? ఇవల ఊళ్ళకు వాళ్ళ ఊళ్ళకు మీ ఊళ్ళకి డాక్టర్లను దోలిచ్చి 3 కోట్ల మంది కళ్ళ పరీక్షలు చేసినాం. 80 లక్షల మందికి అద్దాలు ఇచ్చినాం. కేసీఆర్ కిట్లు ఎన్ని ఇచ్చినాం? 8 లక్షల మందికి ఇచ్చినాం. కళ్యాణ లక్ష్మి 8 లక్షల మందికి ఇచ్చినాం. ఈ దొంగలు ఇచ్చిండ్రా కాంగ్రెస్ దొంగలు? వాళ్ళ కాలంలో అసలు ఆలోచించిండ్రా? ఏమి లేదు. సర్కారు దవాఖానలో కూడా మందులు చక్కగా లేకుండే ప్రైవేట్ దవాఖానలో కూడా తిరిగి మనం కొంపలు ఆర్చుకున్నాం. ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ ఎంత తెచ్చిచ్చాడు మీకు నరేందర్ రెడ్డి? ఎవరు అడిగితే వాళ్ళకి కాదనుకుంటా సీఎం దగ్గరకు వచ్చి తీసుకొని మీకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 1,000,000 మందికి సాయం చేసినాడు నరేందర్ రెడ్డి. అదే రేవంత్ రెడ్డి ఏ కాలం తెచ్చిండా? ఇంకోటి నేను చెప్పానా, ఈ కొడంగల్ ఇంత పొడుగున్నదని నా మీద కామారెడ్డి పోటీకి వచ్చింది. ఆడవాళ్ళు తుక్కుతూ కూడగొడతా ఉన్నారు. ఆడ అంగి వేదాక చంపుతున్నారు, మీరు ఇక్కడ లాగు వేదాక చంపాలి కొడంగల్. నేను చెప్తా ఉన్నా మనకు వీళ్ళ పీడవ్వాలి. ఈ కొడంగల్కు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ దరిద్రుల యొక్క పీడ వదిలించుకోవాలి. వీళ్ళు రాజకీయాల్లో ఉన్నదగ్గ మనుషులు కారు. నీతి నియమము పద్ధతి ప్రజల మీద ప్రేమ ఉన్నోడైతే రాజకీయాలు ఉండాలి. కానీ కేవలం భూమి కబ్జాలు పెట్టుడు, పైసలు పొద్దున్న లేతే పైసలు మాట్లాడు, ఇదా ఇది రాజకీయం అంటారా? కాబట్టి దయచేసి కొడంగల్ ప్రజలు, పోయినసారి మీరు నా మాట గౌరవించి బ్రహ్మాండంగా మీరు నరేందర్ని గెలిపించినారు. రైతు బంధు పంపిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి ఏమంటాడు? అది బిచ్చం ఉంటాడు. కేసీఆర్ బిచ్చం ఎత్తాడు రైతు బంధు. రైతు బంధు బిచ్చమా? ఇంతకుముందు గొడగొడ ఏడ్చి బాధపడ్డ రైతులను, ఆత్మహత్య చేసిన రైతులను ఆదుకోవాలని చెప్పి రైతు బంధు ప్రోగ్రాం పెట్టాం. రైతు బంధు ఉండన్నా? ఉండు కాదు, మీరు నరేందర్ రెడ్డిని గెలిపియండి. ఇలా 10,000 అవుతుంది రైతు బంధు అనే మనం చేస్తూ ఉన్నాం. 16,000 రూపాయలు అవుతుంది గ్యారంటీగా. ఆ విధంగా మరి మీరే ఆలోచన చేయాలి. ఈ మోసగాళ్ళు, ఈ డబ్బు సంచులు పట్టుకొని వచ్చేటోళ్ళు, ఎన్ఎస్పి మోటార్ పెట్టుకోవాలంటోళ్ళు, కరెంటును 3 గంటలు ఇస్తామంటోళ్ళు, మీరు ఈ కర్ణాటకలో మీరు చూడలేరా? మీ పక్కకే కదా కాంగ్రెస్ పార్టీ ఎంత మోసం చేసింది. వాళ్ళను 20 గంటలు ఇస్తామని నరికిండ్రు, కథం గెలిచిండ్రు, ఇలా 5 గంటలు ఇస్తాను. వాళ్ళు కొడంగల్కి అది చెప్తాను, మేము మోసపోయినా మీరు కూడా మోసపోకుండ్రి, ఈ దొంగ కాంగ్రెస్ను నమ్మకుండా అని కొడంగల్కి వచ్చి కర్ణాటకలు చెప్తా ఉన్నారు. మీరు అడిగి పోయినా కూడా మీకు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి చాలా దోకబాజ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ విధంగా ఏమి చేసింది లేదు. 9 సంవత్సరాల ఎమ్మెల్యే ఉంటే మన్ను కూడా చేయలే, కట్టడి మన్ను కూడా తీయలే, ఏ ఊరికేమి అభివృద్ధి రాలే. అసలు రాడు ఎలక్షన్. మీకు ప్రజల మధ్య ఉండే నరేందర్ రెడ్డి కావన్నా, ఎక్కడో పోయేటువంటి రేవంత్ రెడ్డి కావన్నా, దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఈ విధంగా అన్ని రకాలుగా మంచి పనులు జరిగినాయి. 10 ఏళ్ళ నుంచి కష్టపడ్డాం, మీకు చాలా సహాయం చేసినాం. మళ్ళా గెలిపియండి నరేందర్ రెడ్డి గారిని పెద్ద మెజార్టీతోని. నేను మీకు ప్రత్యేకంగా చెప్తా ఉన్నా, ఆయన పదవి పెరుగుతుంది ఒకటి, రెండవది కొడంగల్ వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి ఒక్కరోజు కోసం నేనే వస్తా, రోజంతా మీ మధ్యలోనే గడుపుతా, కొడంగల్నే ఉంటా. మీకు 800 కోట్లు కావాలన్నా ఏ పనికి కావన్నో. ఇప్పుడు నరేందర్ రెడ్డి కొన్ని పనులు అడిగినాడు, మాకు కొన్ని డబల్ రోడ్లు కావాలి, రెవెన్యూ డివిజన్ కావాలి, కొత్త మండలాలు కూడా 1-2 కావాలి, ఇవన్నీ కూడా అడిగినాడు ఆయన. మాకు పరిశ్రమ రావాలి, ఇక్కడ చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు రావాలి అని కోరినాడు. మంచి వ్యక్తి, పట్టుదలన్న వ్యక్తి నరేందర్ రెడ్డి లాంటి వాడు గెలిస్తే ప్రజలకు లాభం అవుతుంది. రేవంత్ రెడ్డి గెలిస్తే పైరవికారులు కానీ ప్రజలకు లాభం కాదు. కాబట్టి నరేందర్ రెడ్డిని గెలిపియండి. బ్రహ్మాండంగా కొడంగల్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది.